వెల్కమ్ టు ఐఫ్రేమ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన ఫస్ట్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. రంగారెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. రంగారెడ్డి గారు, ఏంటి మొత్తానికి జనరల్ ఎలక్షన్ మరొక సంవత్సరంలోనే ఉంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ బాగా ఫుల్ అడావుడి ఉన్నట్టుంది, ఏంటి ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి, ఈ కుమ్ములాటలు ఇవి రోజు ఏదో చర్చ నడుస్తూనే ఉన్నట్టుంది, ఎట్లా జనరల్ ఎలక్షన్ సిద్ధమవుతుంది పార్టీ? నిజంగా ఈరోజు రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంది, మరొక వైపు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది. మరి ఇద్దరు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి మేము ఏం అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి మాట ఎక్కడన్నా అడుగుతున్నారా? నీకు నేను పోటీ, నాకు నువ్వు పోటీ అనుకుంటున్నారు. మీరిద్దరూ పోటీల మీద పడుతున్నారు, కానీ ప్రజలకి ఏం చేస్తున్నారు? ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజా సమస్యల మీద, ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలేంటి, ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పినాము, ఈరోజు మనం ఏం చేస్తున్నాము అని ఎప్పుడన్నా ఒక్కసారి మీరు ఆలోచించినరా? ఇద్దరు కూడా రెండు పార్టీలు, ఈ పార్టీలకే ఎవరిని తీసుకోవాలి, ఆ పార్టీలకే ఎవరిని తీసుకోవాలి, ఎవరి మీద ఏం చెప్పాలి అనేటువంటి మాటలు మాట్లాడుతుండ్రు. ఎస్, పొలిటికల్గా మీరు చెయ్యండి, మీ దగ్గరికి వస్తుంటున్న మీరు తీసుకోండి, తప్పులేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు ఇంత దౌర్జన్యంగా, ఇంత దిగజారి మాట్లాడిన మాటలు, నేను కూడా 1981లో సర్పంచ్ను. నేను 10-10 లక్షల మందికి 2 సార్లు పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన, ఈరోజు 4 కాన్స్టిట్యూన్సీలు అయినాయి. కానీ వీళ్లకు అభివృద్ధి మీద సోయి లేకుండా అవినీతి మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు అవినీతి చేస్తున్నావు, అక్కడ అవినీతి జరుగుతుంది. అవినీతి మీద మాట్లాడే అర్హత మీ రెండు పార్టీలకు కూడా లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మేము కూడా అందరం తెలంగాణ కావాలి అని అడిగితే, ప్రజల యొక్క మాట విని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా? తెలంగాణ ప్రజలు తెచ్చిండ్రు. తెలంగాణలో ఉండేటువంటి మేధావులు తెచ్చిండ్రు. తెలంగాణలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు కింది నుంచి మీ దాకా అందరు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇవ్వగలుగుతుందని మద్దతు ఇచ్చిండ్రు ఆ రోజు తెలంగాణ రావాలని. టీఆర్ఎస్ను చూసి ఎవడు ఇయ్యలే. ఈరోజు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు, మేము తెచ్చినామని. ఓకే, ఫైన్, మీరు ఓన్ చేసుకున్నారు. మరి తెలంగాణ కావాలి అన్నప్పుడు మనం ఎందుకోసం అడిగినాం తెలంగాణ? నీళ్లు, నిధులు, నియామకాలు, అభివృద్ధి. ఆంధ్రాను మనము వేలెత్తి చూపినాం. ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఆంధ్ర నాయకులు తెలంగాణ డబ్బంతా గుంజుకొని పోతున్నారు అని ఆ రోజు చెప్పినాం. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో అందిస్తే ఈరోజు 500,000 కోట్ల రూపాయల అప్పు చేసినావు నువ్వు. నీ చేసినటువంటి అప్పు దేనికి సంకేతం, దేనికి అభివృద్ధి జరిగింది చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాబడి నీవు పూర్తిగా అవినీతి డబ్బులు అవినీతి చేయాలని రకరకాల ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణ డబ్బునంతా దోచుకున్నావు. తెలంగాణ డబ్బు ఈరోజు ఉత్తగానే రాలే. ఏ మాట కామాట చెప్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు హైటెక్ సిటీ కడితే మేమంతా ఎమ్మెల్యేలం ఉన్నాం, ఒక విజన్తో చేసిండు. దాన్ని మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, లేకపోతే మెట్రో రైలు కానీ ఎవరు తెచ్చిండ్రు? నువ్వు తెచ్చినావా? మా జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మేము మెట్రో రైలు కోసం హైదరాబాదులో మెట్రో రైలు కావాలని ఢిల్లీలో, హైదరాబాదులో రంగారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పూర్తిగా మేము పోయి
ట్రయల్ రన్ చూసి మేము మెట్రో రైలు బ్రహ్మాండంగా ఉంటుందని జయపాల్ రెడ్డి మంత్రి ఉంటే 4 రోజులు ఢిల్లీలో శ్రీధరన్ అని ఉండేటువంటి వ్యక్తి ఆయన ఎండి ఉండే మేమందరం దాన్ని పూజ చేయడానికి జయపాల్ రెడ్డి గారిని ఎంబడి పడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను 50 కిలోమీటర్లు ఇస్తున్నా 60 కిలోమీటర్లు ఇస్తున్నా అని ఆయన మున్సిపల్ మంత్రి. ఏ మున్సిపల్ మంత్రి? ఒక్క రోడ్డు చక్కగా లేదు హైదరాబాద్లో, ఒక్క డ్రైనేజ్ చక్కగా లేదు, లేకపోతే హైదరాబాద్లో ఒక్క స్ట్రీట్ లైట్ చక్కగా లేదు, హైదరాబాద్లో మంచినీళ్ళు కూడా చక్కగా లేవు. ఏదో మెయిన్ రోడ్లలో ఇదివరకు ఇచ్చినటువంటి కాలనీలలో తప్ప మీరు ఏ స్లమ్ములలో నీళ్ళు ఇచ్చిండ్రా? ఏ స్లమ్మునికన్నా పూర్తిగా నీళ్ళు అందేటట్టు ఇచ్చిండ్రా? మాటలు చెప్పినంత మాత్రాన కాదు. ఈరోజు హైదరాబాద్ అధోగతి పాలైంది.